నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన రాగం మార్చిన కోయిల అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ కథామంజరిలో ప్రచురింపబడింది. మెట్రో స్టేషన్ పక్కన ఉన్న పార్కింగ్లో స్కూటర్ పార్కు చేశాను. మెట్రో స్టేషన్ మెట్ల కింద ఉన్న టీ స్టాల్ దగ్గర నేను రోజు చూసే ఇద్దరు యువతులకు కనపడ్డారు. వాళ్ళ భుజాలకు బ్యాగులు వెళ్లాడుతున్నాయి. టైట్ టీషర్టులు వేసుకున్నారు. మెట్రో రైలు ఎక్కే ప్రారంభ రోజుల్లో వాళ్లను నేను పరిశీలించలేదు. కొన్ని రోజుల తర్వాత నాకు కంటపడింది ఆ దృశ్యం. నోట్లో సిగరెట్లతో పక్కనున్న యువకులతో మాట్లాడుతూ పొగ గాల్లో కుదురుతున్నారు. అది చూసి అవాకయ్యాను. ఇంటికి తిరిగి వెళ్ళాక మా అబ్బాయితో ఇదే మాట అన్నాను. మెట్రో నగరంలో ఇవి మామూలే డాడీ. కొన్ని విషయాలు చెప్తే నువ్వు భయపడతావు. అలవాట్లకి ఈ రోజుల్లో ఆడమగ తేడా లేదు అన్నాడు. నోరు వెళ్ళబెట్టాను. రోజు చూడగా చూడగా వాళ్ళ వ్యవహార శైలి నా కళ్ళకు అలవాటైపోయింది. ప్లాట్ఫామ్ జనంతో సందడిగా ఉంది. రైలు ఎక్కువసేపు ఆగదని గబగబా ఎక్కాను. సీటు దొరకలేదు. ట్రైన్ మధ్యలో నిలబడ్డాను. ఆఫీసులకి కాలేజీలకి వెళ్లే వాళ్ళ సెల్ ఫోన్లు చేతులకు మరొక శరీర భాగాలు మొలిచినట్లుగా అనిపిస్తున్నాయి. ప్రయాణికులందరూ వాటిని చూడటంలో బిజీగా ఉన్నారు. రాయదుర్గం నుండి బయలుదేరిన రైలు జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు చేరుకుంది. నిమిష నిమిషానికి స్టేషన్ల పేర్లు మూడు భాషల్లో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. మాస్కులు పెట్టుకోమని ప్రయాణికులను ఊదరగొడుతున్నారు. కాసేపు అయ్యాక సీటు దొరికింది. అందరినీ చూస్తూ కూర్చున్న నాకు ఎదురుగా ఉన్న ఒక యువజంట ప్రవర్తన నా అటెన్షన్ డైవర్ట్ చేసింది. జంటలో అమ్మాయి మెరూన్ కలర్ చూడీదార్ వేసుకుంది. చందమామను సగం మబ్బు కప్పినట్లు మాస్కు కప్పిన గుండ్రటి మొహం సగభాగం బయటకు కనపడుతోంది. కళ్ళు మీనాల్లా ఉన్నాయి. కానీ ఆ కళ్ళల్లో ఏదో బేలతనం కనపడింది. ఒత్తైన జుట్టు భుజాల మీద నుంచి జాలు ఆరుతోంది. పక్కన కూర్చున్న కుర్రాడు 6 అడుగులు ఎత్తుంటాడు. భుజాలు బలంగా ఉన్నాయి. విశాలమైన ఛాతి గళ్ళ చొక్కాలో నుంచి దృఢంగా కనపడుతోంది. హెయిర్ స్టైల్ కూడా మోడ్రన్గా ఉంది. మాస్క్ వలన అతని ముఖం కూడా పూర్తిగా కనపడటం లేదు. ఆమెకు అతుక్కుపోయి కబుర్లు చెప్తున్నాడు. ఇద్దరూ గువ్వపిట్టల్లా కువకువలాడుతున్నట్లుగా గుసగుసలాడుతున్నారు. పెళ్ళైన వాళ్ళేమోననుకుని సర్ది చెప్పుకున్నాను. ఆమె పాదాలు చూశాను. కాలివేళ్లకు మెట్టెలు లేవు. మెళ్ళో నల్లపూసలు కనపడలేదు. గాఢ ప్రేమికులై ఉంటారు అనుకుంటూ పక్కకు చూస్తూ కూర్చున్నాను. ఉండబట్టలేక మళ్ళీ వాళ్ళకేసి చూశాను. హఠాత్తుగా అతనేదో అన్నట్లున్నాడు. ఆమె కళ్ళల్లో నుంచి జలజల కన్నీళ్లు కారాయి. అతని ముఖంలో ఏదో ఆందోళన కనిపెట్టాను. కంగారుగా అటు ఇటు చూసి తన దగ్గరున్న ఖర్చీఫ్ తీసి ఆమెకిచ్చాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు. నేను తప్ప ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోవటం లేదు. అందరూ తాము దిగే స్టేషన్ కోసం ఎదురుచూసే హడావుడిలో ఉన్నారు. నేను వాళ్ళిద్దరిని తేరిపార చూడటం అతనికి నచ్చలేదనుకుంటా కళ్ళల్లో విసుగు కనపడింది. నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. వాళ్ళు కూడా అక్కడే దిగారు. నేను ఆఫీస్కు వెళ్ళే టైం ఇంకా ఉండటంతో ఇద్దరి ప్రవర్తన కుతూహలంగా అనిపించి వాళ్ళు వెళ్లే వైపు వెనకాలే నడిచాను. వాళ్ళ మాటలు సన్నగా వినపడుతున్నాయి. ఇద్దరూ మాస్కులు తీసేసి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఎంతకాలం ఇలా మెట్రో స్టేషన్స్లో కలుసుకోవటం అన్వేష్? ఇంట్లో చెప్తానంటే అప్పుడే వద్దంటావు. పోని నువ్వు వచ్చి మన ప్రేమ విషయం చెప్పమంటే కొంతకాలం ఆగమంటావు. ఎంతకాలం ఆగాలి? మొన్న మధ్య మమ్మీ డాడీ ఇంట్లో లేనప్పుడు మనం చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నాకు భయంగా ఉంది. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే సాల్వ్ చేయాలి అంటూ తర్జన చూపెట్టింది. అలా ఏం జరగదులే పింకి, అంతా నీ భయం. తేలిగ్గా నవ్వుతూ కొట్టిపారేశాడు ఆమె మాటల్ని. కాస్త ముందుకడుగులేశాను. కనుకోసల్లో నుంచి ఇద్దరి ముఖాలు చూశాను. ఇద్దరూ హక్ చేసుకుని విడిపోయారు. వాళ్ళ సంభాషణ విన్న నాకు బుర్ర తిరిగిపోయింది. ఈ కాలం పిల్లలు జీవితాలను ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు. అయినా నాకెందుకు? నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు బయట వాళ్ళ గురించి తెలుసుకుని ఏం ఉద్ధరించాలి? మనస్సుని సమాధానపరుచుకుని ఆఫీసుకు నడక సాగించాను. ఆ రోజు ఆఫీసు సెలవు. నా భార్య జ్యోతికి సాయం చేద్దామని వంటింట్లోకి వెళ్ళాను. తను ఎవరితోనో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతోంది. అదేంటి రాధా,
ఇంతకాలం డేటింగ్ చేసిన ఇద్దరు ఇప్పుడు ఒకరికి ఒకరు నచ్చలేదంటున్నారా? అసలు డేటింగ్ అన్న పదమే నాకు చాలా చిరాకు. పెళ్లి కావలసిన పిల్లలు ఇలా విచ్చలవిడిగా తిరగటం నాకు అసలు నచ్చదు. ఈ 6 నెలలు డేటింగ్ పేరు చెప్పి ఇద్దరు కలిసి తిరగటానికి అనుమతి ఇవ్వటం అసలు నచ్చలేదు నాకు అంటూ గట్టిగా మాట్లాడుతుంది. జ్యోతి ఆవేశం తగ్గే వరకు కాసేపు నేను హాల్లో అటు ఇటు పచారులు చేశాను. నా కొడుకు కోడలు వర్క్ ఫ్రమ్ హోమ్లో వాళ్ళ గదుల్లో బిజీగా ఉన్నారు. ఆవేశం తగ్గిన జ్యోతి 2వ విడత కాఫీ గ్లాసులతో హాల్లోకి వచ్చింది. ముఖాన్ని చీర చెంగుతో తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. నాకు ఈ కాఫీ సమావేశం చాలా ఇష్టం. ఇద్దరం కాసేపు మాట్లాడుకోవటానికి అనువైన సమయం. ఏడు జ్యోతి, పొద్దున్నే ఎవరికి క్లాస్ పీకుతున్నావు? అడిగాను కాఫీ సిప్ చేస్తూ. నా క్లాస్మేట్ రాధ, చిన్న కూతురు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా పెళ్ళి వద్దంది చెప్పింది. ఎందుకుటా అడిగాను. దానికి నచ్చిన అతనితో కొన్ని నెలలు డేటింగ్ చేసి ఇద్దరి అభిప్రాయాలు కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి పేచీ పెట్టి కలిసి తిరిగారట. ఇప్పుడు ఇద్దరికీ సరిపడదని విడిపోతున్నారట. 28 ఏళ్ళు వచ్చాయి దానికి. వయస్సు దాటిపోయాక పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టడంలో చాలా సమస్యలు వస్తాయి. ఏది తెలియకుండా ఉంది ఈ కాలం పిల్లలకి అంటూ నిట్టూర్చింది జ్యోతి. ఆర్థిక స్వాతంత్ర్యం మరి మగవాళ్ళతో సమానంగా లేదా ఇంకా ఎక్కువగా నేను కూడా సంపాదిస్తున్నాను కదా అన్న ధీమా. దేనికి సర్దుకోరు అన్నాను. ఆర్థిక స్వాతంత్ర్యం సరే, ఈ పరిచయాలు ముదిరి ఫార్వర్డ్ అయ్యి అనుకోనిది ఏమైనా జరిగితే ఆ రివైండ్ రీప్లేలో ఆడపిల్ల తప్పే కదా కనపడేది. తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం అనుభవించాల్సింది, ఆడపిల్లే కదా అని నా ఆవేదన అంటూ జ్యోతి నిట్టూర్చింది. ఇంతలో కుయ్యమన్న కుక్కర్ మోతకి హడావుడిగా సోఫాలో నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళింది జ్యోతి. నాకు హఠాత్తుగా ట్రైన్ జంట జ్ఞాపకానికి వచ్చారు. యథావిధిగా రైల్లో ప్రయాణిస్తున్న నాకు మొన్నటి ప్రేమ జంట కనపడలేదు. నా ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాను. క్రమేపి వాళ్ళ గురించి మర్చిపోయాను. చాలా రోజుల తర్వాత ఆ రోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వలన ఇంటికి ఆలస్యంగా బయలుదేరాను. ప్లాట్ఫారం మీద అక్కడక్కడ జనం పలచగా ఉన్నారు. మెట్రో స్టేషన్ డిజిటల్ డిస్ప్లే బోర్డు మీద ట్రైన్ 8 నిమిషాల్లో వస్తుందని చూపిస్తోంది. యథాలాపంగా ప్లాట్ఫామ్ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళాను. బెంచి మీద ఉన్న జంటను చూసిన నాకు నోట మాట రాలేదు. 10 రోజుల క్రితం నేను చూసిన ఆ జంటలో మగాడు అన్వేష్ వేరే అమ్మాయితో పక్కనే కూర్చుని మీదకి ఒరిగిపోతూ మాట్లాడుతున్నాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఓరి త్రాష్టుడా, పింకీని ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఆమెను మోసం చేస్తున్నావా? ఎంత దారుణం, నీకు శిక్ష పడాల్సిందే. నాకు కోపం తారాస్థాయికి చేరుకుంది. రక్తం ఉడికిపోయింది. ఆ రోజు పింకీ బేలగా అన్న మాటలు జ్ఞాపకం వచ్చి నా గుండెలు బరువెక్కిపోయాయి. పాపం పిచ్చి పిల్ల, వీడిని నమ్మి మోసపోతుంది. ఎలాగైనా సరే ఈ అన్యాయాన్ని ఆపాలి. ఆ అమ్మాయికి ఈ విషయం తెలియచేసి వీడి బండారం బట్టబయలు చేయాలి దృఢంగా అనుకున్నాను. నేను కాస్త దూరంగా ఉండటం వలన వాడు నన్ను గుర్తుపట్టే అవకాశం లేదు. కులాసాగా కొత్త పిల్లతో కబుర్లు చెప్తున్నాడు. ఈలోగా మెట్రో రైలు స్పీడ్గా వచ్చాగింది. రైల్లో అడుగుపెట్టాను. రైల్లో నుంచి బయటికి చూశాను. బెంచి మీద కూర్చున్న వాళ్ళిద్దరూ లేచి ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళిపోతూ కనిపించారు. పింకీకి ఎలా తెలియచేయాలా అని ఆలోచిస్తూ సీట్లో వెనక్కి జారలా పడ్డాను. పింకీ ఆలోచనలతో ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. పిచ్చిపిల్ల, ఈ విషయం తెలిస్తే ఏ ఆఘాయిత్యం చేసుకుంటుందో అనుకుంటూ బాధనపడ్డాను. బంగారం లాంటి పిల్ల నీచుడు చేతిలో పడితే ఏమైపోతుందో. అన్యమనస్కంగా ఉన్న నన్ను గమనించిన జ్యోతి, నిద్ర పట్టలేదా, ఇంత పొద్దుటే లేచారు అంటూ కాఫీ కప్పుతో బాల్కనీలోకి వచ్చింది. ఏం లేదు, త్వరగా మెలకు వచ్చేసిందిలే, మాట దాటేశాను. తూర్పు దిక్కు కడుపును చీల్చుకుని మరొక రోజు ప్రసవానికి సిద్ధమైంది. ఉదయపు కాంతి రేఖ పూర్తిగా విచ్చుకోలేదు. కాలనీ మధ్యలో ఉన్న చెట్ల గుబురుల్లో నుంచి ఒక కోయిల కూత సన్నగా వినపడుతోంది. అది నా చెవులకు విచార రాగం ఆలపించినట్టుగా ఉంది. పింకీని ఎలాగైనా వాడి నుండి కాపాడాలి అనుకున్నాను. టిఫిన్ తిని క్యారేజీ పట్టుకుని మెట్రో స్టేషన్కి వెళ్ళి ఆతృతగా ప్లాట్ఫామ్ మీద చూడటం మొదలుపెట్టాను. ఎక్కడా పింకీ కనపడలేదు. ట్రైన్ స్పీడ్గా వచ్చాగింది. గబగబా ఎక్కాను. ట్రైన్ అంతా నడుస్తూ వెతికాను. ఎక్కడా కనపడలేదు.
ఏమైపోయారిద్దరూ? ఎన్నో ప్రశ్నలు నా మెదడులో. ట్రైను గమ్యాన్ని చేరుకుంది. దిగిన వెంటనే ప్లాట్ఫామ్ మీద వెతికాను. ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చున్న పింకీ ప్రశాంతంగా మొబైల్ చూసుకుంటూ కనపడింది. ఒడివడిగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె ముందు నిలబడ్డాను. తలెత్తి ప్రశ్నార్థకంగా నా కేసు చూసింది ఎవరన్నట్లు. వాట్ డూ యూ వాంట్ సార్? వినయంగా అడిగింది. అమ్మా పింకీ, నువ్వు స్పృహలో ఉన్నావా? నీ లవర్ అన్వేష్ పరమ నీచుడమ్మా, పచ్చి మోసగాడు. ఒక పక్క నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. హీఈజ్ చీటర్, నీ జీవితం నాశనం చేస్తున్నాడు అంటూ చూసిందంతా చెప్పాను. పింకీ అయోమయంగా చూసింది. అసలు మీరెవరు? మా పేర్లు మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగింది కళ్ళు పెద్దవి చేసి. అయినా అలాంటి వాడి వాళ్ళలో ఎలా పడ్డావమ్మా అన్నాను ఆమె అమాయకత్వానికి బాధపడుతూ. డోంట్ వర్రీ అంకుల్, ఆ స్కౌండ్రల్ సంగతి తెలిసే బ్రేకప్ చెప్పాను. వాడు రోగ్ అంకుల్ అంది చాలా కూల్గా. ఇంతలో వెనక నుంచి, హాయ్ పింకీ, ఎంతసేపటి నుంచి వెయిటింగ్? సో సారీ డియర్, లేట్ అయింది అన్న ఒక మగ గొంతు వినపడింది. వెనక్కు తిరిగి చూసిన నాకు హ్యాండ్సమ్గా ఉన్న ఒక యువకుడు కనపడ్డాడు. ఇక నాతో మాటలు కొనసాగించడం ఇష్టం లేక, లెట్ అస్ మూవ్ సుధీర్ అంటూ అతన్ని హగ్ చేసుకుని వెళ్ళిపోతున్న ఆమెని గుడ్లు అప్పగించి చూస్తూ నోట మాట రాక ఉండిపోయాను. పక్క నుంచి కిలకిలా నవ్వుకుంటూ వెళుతున్న ఎన్నో యువజంటలు నన్ను వాస్తవంలోకి తీసుకొచ్చాయి. ప్రపంచం మారిపోయింది, నేనే మారాలి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.